తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కల్పించబోతుంది. సో బాబు సూపర్ వాళ్ళలాగా డబ్బులు దొబ్బలా, వాళ్ళలాగా ఇసుకలు దొబ్బలా, వాళ్ళలాగా మద్యం డబ్బులు దొబ్బలేదు తల్లి. నీతి నిజాయితీకి బతికినాం, అందుకే ఈరోజు బాబు గారి పైన దొంగ కేసు పెట్టినా కేసు నిలబడే పరిస్థితి లేకుండా పోయింది. ఛార్జ్షీట్ కూడా వెళ్ళకపోతున్నారు కోర్టులో, అది మనకున్న చిత్తశుద్ధి. అమ్మా భారతదేశంలో 4000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి తల్లి, 4000. నేను ఒకటే చెప్తున్నా, 5 సంవత్సరాల్లో వాళ్ళందరూ ఎక్కడ బాగా అభివృద్ధి సంక్షేమం జరిగిందని ఆలోచిస్తే వాళ్ళకు గుర్తొచ్చే మొదటి నియోజకవర్గం మంగళగిరిలాగా తీర్చిదిద్దే బాధ్యత నాది తల్లి. కరకట కమలాసంలాగా నాకు నటన రాదు, నాకు రాదు తల్లి. లేదంటే మా ముద్దల మామయ్య బాలయ్యబాబు గారితో నేను పోటీ పడేవాడిని, మంచి పోటీ ఇచ్చేవాడు. నాకు నటన రాదు తల్లి, నాకు రాదు అన్న. ఏం చేద్దాం చెప్పు, నేను ముందు ఉన్నట్టుగా చెప్తా, చేయలేకపోతే చేయలేనని కూడా చెప్తా తల్లి. అమ్మ మనకి మౌలిక సదుపాయాలు కల్పించాలి. బాగా నీటి సమస్యలో మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, మేము ఇప్పటికీ హామీ ఇచ్చాం ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి నీటి కుళాయి మేము అందిస్తాం, అది మొదటి హామీ. రెండోది భూగర్భ డ్రైనేజ్ కూడా అవసరం తల్లి, ఎందుకంటే ఒక ఇంటి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందు లాగుతుంది, మళ్ళీ వాళ్ళకి మనకి గొడవ. లేదంటే 2 గడపల దాకా వెళ్తే ఆగితే మళ్ళీ 3 ఇంటితో గొడవ. దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ తల్లి. అన్న ఎన్టీఆర్ నిమ్మకూరు ఊర్లో, ఆయన ఊరు నిమ్మకూరు తల్లి, ఆ ఊర్లో నేను భూగర్భ డ్రైనేజ్ చేశాను తల్లి. అద్భుతంగా ఉంది, ఒక దోమ కూడా లేదు, 8 సంవత్సరాలైంది ఒక రిపేర్ కూడా లేదు. సో భూగర్భ డ్రైనేజ్ శాశ్వతమైన పరిష్కారం, అది చేసే బాధ్యత నేను తీసుకుంటా తల్లి. చివరిగా గంజాయి కూడా మన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ప్రతి ఇంటి గంజాయి వచ్చేసింది తల్లి. ఒక తరాన్ని నాశనం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి. మీరు అడగచ్చు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారేనా అని. ఏమ్మా ఎంత అన్యాయం అంటే, ఈరోజు వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు ట్రైబల్ ఏరియాలో గంజాయి పండిస్తాడు, అతనే సప్లై చేస్తారు, వాళ్ళ కార్యకర్తలు ఈరోజు అమ్ముతున్నారు తల్లి. ఇక్కడనే కాదు తల్లి, చిత్తూరు జిల్లా వరకు వెళ్ళింది గంజాయి. నేను పాదయాత్ర చేస్తుంటే అక్కడ ఒక తల్లి కలిసింది, తల్లికి 3 అమ్మాయిలు, పెద్ద అమ్మాయిని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు వైకాపా నాయకులు తల్లి. 45 రోజులు హింసించారు అతను చెల్లమ్మని. 45 రోజుల తర్వాత తల్లి తెలుసుకుంది, ఇంకా తల్లి ఆవేదన ఆలోచించండి. నన్ను కలిసి ఆమె అడిగింది, అన్న గంజాయి మొత్తం నుంచి నా కూతురుని బయటికి తీసుకురావాలి, సీఎంసీ వెల్లూరుకి ఒక్క ఫోన్ చేయి నేను వెళ్తానని చెప్పింది. అప్పుడు ఇంకో మాట కూడా చెప్పింది, మీరు మాకు న్యాయం చేయకపోతే ఇంకా పెద్ద కూతురు నేను చంపేస్తాను. అదేంటమ్మా అంత మాట అన్నామంటే, మిగతా 2 కూతుర్లన్నా బాగుంటారు కదా అని చెప్పింది. మొన్న డాలస్ నగర్లో కూడా, అక్కడ కూడా ఒక తల్లి నుంచుని చెప్పింది, వాళ్ళ ఇంట్లో అందరు పిల్లలందరూ గంజాకి బానిసలేరు. నిజంగా ఆ తల్లిని అభినందిస్తున్నాను. గంజాయి కానీ ఒక్కరు బానిసలు అయితే ఒక తరం నాశనం అయిపోతుంది తల్లి. గతంలో బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు గంజాయి రాల మనకి, కానీ ఈ ప్రభుత్వం వచ్చిందా వచ్చిందా దానికి చెక్ పెడతాను. అది కూడా మొదటి 100 రోజుల్లో ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత నాది అని సభాముఖంగా మహిళలందరికీ హామీస్తున్నారు. అమ్మా కరెక్ట్గా 2.5 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన గంజాయి మత్తుల్లో కుర్రోలు ఒక మహిళ పైన గ్యాంగ్ రేప్ చేశారు తల్లి. వాళ్ళు ఇప్పటికీ పట్టుకోలేదు తల్లి, వాళ్ళని ఇప్పటికీ పట్టుకోలేదు. చూడండి ఎంత అన్యాయం అంటే, వాళ్ళ కార్యకర్తలకు ఒక నీతి, మిగతా వాళ్ళకి ఒకట. దయచేసి ఇది ఆలోచించండి తల్లి. ఒక మనం బిడ్డల్ని కాపాడుకోవాలి, అందుకే తల్లి నన్ను ఆశీర్వదించండి, దీవించండి, మంచి మెజారిటీ గెలిపించండి అని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను తల్లి. అమ్మా ఇప్పుడు ఈ రచ్చబండ కార్యక్రమం ప్రారంభిద్దాం. మీకేమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే చేతులు పైకెత్తండి. లేండి అమ్మా అందరూ తీస్తున్నారు, ఏ ఆగండి అమ్మా. మీకు కాదులే కార్యకర్తలు, మీరు ఎప్పుడన్నా నన్ను కలవచ్చులే. అన్నగారితో వస్తే నన్ను కలవచ్చు, పెద్ద ఎవరితో వచ్చినా కలవచ్చు. మీకు కార్యకర్తలకు నో ఎంట్రీ ఇక్కడ, మైక్ ఇవ్వను. వెనకాల మహిళలకి అనే ప్రశ్న ఉంటే చేతులు పైకెత్తండి, మీకు మైక్ ఇస్తారు. లేండి నుంచో, థ్యాంక్ యూ.
ఇల్లు కొనుక్కుంటే జగన్ జగన్ రాకముందే కొనుక్కున్నామయ్యా. ఆయన ఏం చేశాడు, మేము వచ్చిన చాలా సంవత్సరాలకు వచ్చాడు, వచ్చినాక మాకు ఇల్లు ఇవ్వలేదయ్యా, ఇల్లు తీసేసుకున్నాడు, కష్టపడుకుని కొనుక్కున్నాం. ఆయన నేను చేపలు అమ్ముతాను, మా ఆయన ఇసుకమూటలు మోతాడు, ఎంతో కష్టపడుకుని కొనుక్కున్నాం, రూపాయి పోజేసి కొనుక్కున్నాం అయ్యా. మా ఇల్లు అక్రంగా తీసేసుకున్నాడు అయ్యా, ఇల్లు ఇవ్వలేదయ్యా నాకు, ఇప్పటికే ఏమి ఇవ్వలా. అసలు దాదాపు అక్కడ నివసిస్తున్న వాళ్ళ 30 కుటుంబాలకు ఇప్పటికీ ఇల్లు ఇవ్వలేదు. దాంట్లో మిగిలిన 200 కుటుంబాలకి ఆయన ప్రకటించిన నష్టపరిహారం అందజేయలేదు తల్లి. అంటే ముఖ్యమంత్రి గారికి ఏంటంటే ఇంటి నుంచి బయటకు వస్తే ఇల్లు కంపడకూడదు, ఎవరు ఉండకూడదు. దశాబ్దాలుగా మీరు నివసిస్తున్నారు అక్కడ, దశాబ్దాలుగా. అమ్మ ఆ రోజు నేను ప్రచారంలో కూడా వచ్చా, మీరందరూ నన్ను అడిగారు, అన్న మనం వస్తే మా ఇల్లు తీరు కదా అని. నేను ఆ రోజే చెప్పా, తల్లి జాగ్రత్త, వాళ్ళు వస్తే ఇల్లు తీస్తారని చెప్పా. కానీ మీరు ఇన్లా అమ్మ ఒక విషయం వాస్తవం తల్లి, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటది తల్లి. వాళ్ళ అబద్ధాలు భలే చెప్తారు తల్లి, ముఖ్యమంత్రి గారితో సహా అబద్ధం ఎంత బాగా చెప్తాడంటే ఆశ్చర్యపోతాం. సొంత బాబాయిని ఆయన లేపేసి ఆ నింద మా పైన వేశాడు తల్లి. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ చెల్లమ్మ బయటకు వచ్చి వాస్తవాలు చెప్పింది, సునీత గారు బయటకు వచ్చి చెప్పారు. చూడండి ఎలాంటి పరిస్థితి. అమ్మాయి మీలాంటి చాలామంది బాధితులు ఉన్నారు, 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఇల్లు కట్టించి మీకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాము. కట్ల మీద ఉంటున్నాము, ఖాళీ స్థలాల్లో ఉంటున్నాము, ఇల్లు లేదు మాకు, అద్దెలు కొంటున్నాము, అందుకని చూస్తున్నాం. చాలా సంతోషం తల్లి. పేరేంటమ్మా? పార్వతమ్మ. నమస్కారం అమ్మా. ఇది మంగళగిరిలో మేము ఆల్రెడీ మా నాయకులు అంటే తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు బాబు సూపర్ 6కి వచ్చినప్పుడు ఇల్లు కావాల్సిన కూడా మనం ఫామ్ తీసుకుంటున్నాం. మా అంచనా ప్రకారం దాదాపు 20,000 కుటుంబాలు ఉన్నాయనేది మా అంచనా. ఎవరైతే అద్దెకు నివసిస్తున్నారో వాళ్ళందరికీ పక్కా గృహాలు కట్టించి ఇస్తామని నేను చెప్తాం కాదు, చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్తాం జరిగింది. ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నాను, తప్పనిసరిగా ఇల్లు కట్టించే బాధ్యత మాది. 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు నేను కట్టించిస్తాను. ఓకేనా? అంజలి గారు చెప్పండి. రోడ్డు కావాలన్నా మాకు. అరే అంత మంచి రోడ్ ఉంది. లేదన్నా, ఒక్క ఆడపిల్ల బయటికి వెళ్ళి పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడి రావాలంటే ఈ రోడ్లో తాగిపోతే చాలా మంది ఉన్నారు. మాకు రావాలంటే చాలా భయంగా ఉంది. ఒక మరుగు మనిషి తోడు లేకుండా ఒక ఆడపిల్ల బయటికి రావాలంటే వెళ్ళలేదు. వీధి దీపాలు లేవు. ఒక అమ్మాయి కాలు కూడా ఇరిగింది. వీధి దీపాలు లేవు, రోడ్లు లేవు. అక్కడ దాకా వెళ్ళారు. ఒక 4 నెలల కింద మా మామయ్యకే కాలు ఇరిగింది. 1/8 నుంచి వెళ్తాను. అవునమ్మా. రోడ్లు అంటే సరిగ్గా లేవన్న. డ్రైనేజ్ ఒకటి. డ్రైనేజ్ నేను హామీ ఇచ్చాను. అది నేను కట్టుబడి మాత్రం మీరే చేయాలన్న. అప్పుడు ఏం చేయాలి? మీరు వస్తేనే మాకేదన్నా న్యాయం. అప్పుడు మీరేం చేయాలి? అది నేను రోడ్ వేయాలంటే మీరేం చేయాలి? మిమ్మల్ని గెలిపించాలి. చెల్లమ్మ ఫస్ట్ టైం ఓట్ అయిపోతుంది, అందుకే చెల్లమ్మని అడుగుతున్నా. ఫస్ట్ టైం ఓటరు అవునా? రెండోసారి అమ్మ తప్పనిసరిగా చేస్తాము. రోడ్ వేయాలి, రోడే కాదు వీధి దీపాలు కూడా చాలా అవసరం. రెండోది నేను ఇంటింటికి ఒక కర్ర ఇస్తా తల్లి, ఎవరన్నా తాగుబోతు వస్తారో తెలియకండి, నేను చూసుకుంటా కేసు. రాడా అమ్మ? అరే నువ్వు ఆగ్రా బాబు, మరీ రాడంటే వాడు హాస్పిటల్కి వెళ్తాడు రా, నువ్వు ఆగరా నైనా, కర్రతో ఆగుదాం. రాడు వరకు వస్తే నేనే వస్తాను. నేను ఏం మరియాదు, రోడ్ వేయాలి. నేను వచ్చా, రోడ్ ఎంత దారుణంగా ఉందో నేను చూసాను. అవునమ్మా, దారుణంగా ఉంది. ఒక ఆడపిల్ల రావాలంటే తాగుపోతారు, నుంచుంటున్నారు రోడ్ల మీద. ఒక మగ మనిషి లేకుండా ఒక ఆడపిల్ల వెళ్ళాలంటే చాలా డేంజర్ ఉంది. 2 నెలలన్నా కూడా దూరం నడిచి వెళ్ళాల్సింది. ఓపిక పట్టుదల్లి. 2 నెలల్లో కొత్త ప్రభుత్వం రాబోతుంది, మన ప్రభుత్వం ఏర్పడి వెంటనే రోడ్ వేసే బాధ్యత నాది. ఒక బస్సు లేదు, ఒక ఆటో లేదన్నా. రోడ్ వేస్తే రోడ్ లేనప్పుడు కదా, రోడ్ ఉంటే వేరే వాళ్ళు వస్తారు.